పబ్లిసిటీలో మీ ఫోటోతో పాటు నాదొక చిన్న వద్దులేండి. గుడ్ మార్నింగ్ మేడం. ఈ రోజు నుంచేగా క్లాసెస్ మొదలు పెడుతున్నావు? ఎస్ మేడం. చూడు, నిన్ను నమ్మి చాలా పెద్ద బాధ్యత అప్పగిస్తున్నాను. టేక్ కేర్. మేడం, నేనేది ఒప్పుకోను. ఒప్పుకున్నా కదా అని అంత చూడకుండా వదలను. కొన్ని రోజుల్లో మీ కాలేజీ ఏ రేంజ్లో ఉంటుందో చూడండి. మన కాలేజ్ ప్రమోషన్ కోసం అన్ని ఛానల్స్ని పిలిపించాను. యు మీన్ టీవీ ఇంటర్వ్యూ? ఎస్. చిన్న సజెషన్, ఈసారికి జాకెట్ పీకాక్ బ్లూ అయితే మీ అందానికి ఇంకా అందంగా ఉంటుంది. అప్పుడు మీరు నడుస్తుంటే తాజ్మహల్ ముంగిట్లో ముంతాజ్ అమర్పాలి నాట్యం చేస్తున్నట్టుంటుంది. మీరు నవ్వితే. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఇదేముంది మేడం, 30 ఏళ్ల ముందు నేను పుట్టున్నా, 30 ఏళ్ల తర్వాత మీరు పుట్టున్నా, ఇంకా 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 చాలా మాట్లాడేవాడిని. మేడం. ఎస్ మేడం, మీరు చెప్పినట్టే ఇంటర్వ్యూకి మీ రూమ్లోనే రెడీ చేశాం. మీరు వస్తే. యా, ఐఎమ్ రెడీ. మీ డ్రెస్ ఇదేనా? అవును. ఏం బాగాలేదా? కెమెరాకి ఈ శారీ మీద పీకాక్ బ్లూ కలర్ జాకెట్ అయితే ఇంకా బాగుంటుంది. చిలక కొట్టుడు కొడితే push the tempo. హలో మేడం. ఎస్. నేను చెప్పింది చేశాను, మిమ్మల్ని సంతోషపెట్టాను. ఇంకా 1000 మంది స్టూడెంట్స్ చేరినా నేను సంతోషపడ్డాను. నాకు కావాల్సింది ఆ కళ్యాణి కాలేజ్ చైర్మన్ కూతురు కళ్యాణి. నా కాలేజ్ స్టూడెంట్ కావాలి, అప్పుడే నేను గ్రేట్. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పండి. నిన్ననే MBA ఫినిష్ చేసి ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిందని తెలిసింది. వచ్చింది కదా, ఇక నాకు వదిలేయండి. గురి చూసి కొట్టానంటే దెబ్బగా కళ్యాణి ఈ కాలేజీకి వచ్చి పడుతుంది. గురు చూసి కొట్టడానికి నువ్వేమైనా అడవి రాముడా, వేటగాడా? ఆ వరసుండే. మేడం, ఒక చిన్న సజెషన్. నా గురించి నాకు బాగా తెలుసు. నేను చెప్పేది మీ అందం గురించి కాదు, చెక్కు గురించి. ఏదో అనుకున్నాను, క్యాష్ అయిందే. పారేసుకోవాలా నా రేసుకున్నావు హరి 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 హరి. అబ్బా, ఇది మళ్ళీ అలా ఊడింది.